నవరత్నాల్లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను చేర్చి రాష్ట్రంలో పేదలకు వెంటనే భూ పంపిణీ చేయాలని రాష్ట్ర స్థాయి భూ సాధన సదస్సు తీర్మానించింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానన్న జగన్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూపొందించిన కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో మేము ఆత్మర్పణలు అరెస్టులు జైళ్లు వెళ్ళి భూములు సాధించుకున్న వాటిని మా దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని అసైన్ చేసేసుకుంటున్న అసైన్ భూములను కూడా ఇవాళ ప్రభుత్వ పాలకులు కాజేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వకూడదని చెప్పి అసలు సమాచార హక్కు చట్టానికి కూడా సరైనటువంటి సమాధానం కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉంది. ఎఫ్ఆర్ఏ చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలుపరచరు, 1/70 యాక్ట్ ఏజెన్సీ ఏరియాలు అమలుపరచరు, 2013 భూమి సంబంధించిన చట్టం దానికి సంబంధించి అమలుపరచరు, అట్లాగే కౌలుదార రైతులకు సంబంధించిన చట్టం ఉంది, ఆ భూముల్లో వాళ్ళకి అవకాశం లేదు, హక్కు లేదు వాళ్ళకి. అట్లాగా అంటే చట్టాలు అయితే పేపర్ మీద ఉన్నాయి కానీ అమలు పరిచే తీరు ఎక్కడ లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గమనించింది ఏంటంటే చట్ట ఉల్లంఘన ప్రభుత్వం ఇది.